జగన్ మోహన్ రెడ్డి గారు మాట అంటే మాటే ఒక రకంగా ఆయన హామీ ఇచ్చారంటే అది శిలాశాసనం అన్నమాట ఖచ్చితంగా నెరవేర్చి తీరుతారు అది నెరవేర్చడానికి ఎందాకైనా వెళ్తారు అంటారు చాలా విషయాల్లో ప్రూవ్ చేసుకున్నారు కూడా అతి తక్కువ సమయంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేది ఆ పార్టీ నేతలు చెప్పేది అయితే ఇప్పుడు తాజాగా కొంతమంది ఎమ్మెల్యేలకు వరాలు కురిపించబోతున్నారు అనేది అంటే మొత్తం 175 నియోజకవర్గాల్లో అందరు ఎమ్మెల్యేలకి కాదు కానీ ఒక 7 ఎమ్మెల్యేలకు మాత్రం 7 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలకు ఒక వరం అందించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది 175 నియోజకవర్గం అది ఏంటి ఎందుకు అంటే ఇప్పుడు పెద్ద ఎత్తున ఆ 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలకి నిధులు రిలీజ్ చేయబోతున్నారంట జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎందుకు చేయబోతున్నారంటే అది కూడా ఎక్కడ అంటే తిరుపతిలో ఇటీవల తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ గారు కరోనాతో మరణించడం జరిగింది దాంతో ఒక 6 నెలల్లో తిరుపతికి ఉప ఎన్నిక ఖచ్చితంగా వస్తుంది ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏపీలో చేసిన పూర్తి సంక్షేమ కార్యక్రమాలే తప్ప పెద్దగా అభివృద్ధి ఏమీ లేదు అనేది ఇప్పటికీ చాలామంది చెబుతూ ఉంటారు అంటే ఈ విషయంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా కాస్తంత తజ్జన భజ్జన పడుతున్నారు అనేది కూడా తమ నియోజకవర్గంలో పనులేం జరగలేదు తమ నియోజకవర్గంలో పనులేం జరగలేదు పెండింగ్లో ఉన్నాయి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు కాలేదు అనేది అయితే ఈ నిధుల కొరత వల్ల అభివృద్ధి ఆగిపోయింది అనేది కొంతమంది చెబుతున్నమాట కానీ ఇప్పుడు అనివార్యంగా ఎప్పుడైతే తిరుపతి ఎన్నిక ఇప్పుడు రాబోతుందో ఉప ఎన్నిక రాబోతుందో దాంతో ఆ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు నిధులు మంజూరు చేసేందుకు జగన్మోహన్ రెడ్డి గారు సర్కార్ రెడీ అయింది అని అంటే అన్ని సజావుగా సాగితే కనుక వచ్చే ఏడాది మార్చిలో ఖచ్చితంగా ఎన్నికలు జరగడం ఖాయమని చెబుతున్నారు దానికి నెల ముందు నుంచి ఎన్నికలు కూడా అమల్లోకి వస్తుంది కాబట్టి అందువల్ల ఇప్పటి నుంచే నియోజకవర్గాలకు నిధులు విడుదల చేసేస్తే అభివృద్ధి కొంతమేరైనా అవుతుంది అనేది ఆలోచన చేస్తున్నారంట రేపటి నుంచి అంటే అక్కడ స్థానికంగా ప్రజలకి మేము ఇది చేసాం అది చేసాం అని చెప్పుకోవడానికి ఉండాలి కాబట్టి సంక్షేమ పథకాలతో అభివృద్ధి కూడా చేశాము జరుగుతున్న అభివృద్ధి పనులు అని చెప్పుకోవడానికి ఉండాలి కాబట్టి ఇమీడియట్గా ఈ పని చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది అదే కానీ జరిగితే మరి సానుకూల స్పందన వస్తుందా ఏం జరుగుద్ది అనేది వేచి చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్